say hi, you for me? Hi! Hi, hello friends, welcome back to my channel. ఈ బ్లాగ్ అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నానండి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ రోజు ఈవినింగ్ టైంలో పిల్లలు బయటికి వెళ్దాం మమ్మీ అంటే సరే అనేసి అక్క ఇంకా రాలేదు. ఇంకా మేమే నేను మా అక్క కూతురు ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని మా దగ్గరలో ఉండే పొలానికి అయితే వచ్చినాము. ఎప్పుడైనా మా ఇంటి నుంచి కొద్దిగా దూరము, మా ఇంటి ముందే మెయిన్ రోడ్ ఉంటుందండి, ఈ మెయిన్ రోడ్ పైన నుంచి దగ్గరే ఉండే పొలానికి వెళ్తున్నాము. అక్కడికి ఆ పొలానికి మా ఇంటికి వాకింగ్ చేస్తాము అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాము. చల్లగా ఉంది వాతావరణము, టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. మా అన్న కొడుకుని ఎత్తుకుని చూడు, వాడు నడవ అంటే నడవనక్క నన్ను ఎత్తుకో అని అంటే సరే అని ఎత్తుకుంది. ఇక్కడికి వస్తా, ఎప్పుడైనా ఇక్కడికి వస్తాము, దగ్గరగా ఉంది పచ్చపచ్చగా ఉంటుంది అనేసి. ఈత చెట్లు చూడండి, వాటికి చిన్న చిన్న కాయలు కూడా కాసినాయి. ఇక్కడ 2-3 ఆవులు, చిన్న చిన్న దూడలు అయితే ఉంటాయి. పిల్లని ఇట్లా తీసుకొస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పొలాలు దున్నిర్రు, కొన్ని పొలాలలోనేమో మొత్తము చెత్త ఒక దగ్గర కనేసి కాల్చుతున్నారు చూడండి. అక్కడ ఇక్కడైతే 2 ఆవులు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళడానికి భయమేస్తుందని పిల్లలు భయపడుతున్నారు. సో ఈరోజు అయితే చల్లగా ఉంది వాతావరణము. అక్కడ చిలకల పోటీ చెట్ల పోటీ పోతుంటే మంచి అనిపిస్తుంది. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ పొలం ఏమో దున్నిర్రు మొత్తము, దాంట్లో నుంచి వెళ్తూ ఉంటే కాళ్ళు లోపలికి వెళ్తున్నాయి. పిల్లలకి అసలు నడవడానికనే రావట్లేదు, మెల్లమెల్లగా వెళ్తున్నారు. ఎప్పుడు హైదరాబాద్లోనే కాకుండా ఇట్లా పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు పొలాలకి అక్కడక్కడ తీసుకెళ్తుంటే పిల్లలకి కొంచెం తెలుస్తుంది అసలు వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఈ గడ్డి అంటే ఏంది, వర్షేన్ అంటే ఏంది, జొన్నలు ఎట్లా వండుతాయి, ఇవన్నీ ఊర్లలోకి వెళ్ళినప్పుడు పిల్లలకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. నేనైతే ఇప్పుడు మనము రైసు వండుకొని తింటున్నాము, అవి ఎట్లా పండుతాయి అవి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. జొన్న చేను అంటే ఏంటి, స్వీట్ కార్న్ ఎట్లా పొలములో కాస్తాయి, ఇవన్నీ టమాటాలు, ఇవన్నీ తోటలు, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి పిల్లలకి. ఇదైతే సొప్ప అండి, సొప్ప దగ్గర కొద్దిసేపు అయితే కొన్ని రీల్స్ తీసుకున్నాము. పెద్ద పెద్దగా సేమ్ షుగర్ క్యాన్ లాగానే ఉంది ఈ షేన్ అయితే. ఇక్కడ 6:30-7 o'clock వరకు అయితే ఇందులో అయితే 2 డేస్ బ్లాక్ ఉంటుందండి, ఎందుకంటే కొంచెమేమో మమ్మీ వాళ్ళ సైడ్ ఉన్నది, కొంచెమేమో సిటీలో. అయితే మేము ఆ రోజు ఫుల్ షాపింగ్ చేసినామండి. షాపింగ్ చేసిన తర్వాత నైట్ అవర్స్లో తిందామంటే వండే ఓపిక కూడా లేదు. సో ఈరోజు అయితే మేము హోటల్కి అయితే వచ్చాము, అక్కడ బిర్యానీ ఆర్డర్ పెడదామని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఎప్పుడు బిర్యానీ కదా తినేది అనేసి ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని ఈరోజు అయితే అనుకుంటున్నాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బయట, ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నారు అనేసి అంటే ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసినాము, వెయిట్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చినాము. ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టినాము, ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైము. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మా చిన్నోడైతే చంద్రముఖి అయిపోయింది, ఎందుకంటే వానికి చాలా ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్. యాక్చువల్గా ఆడు చికెన్ పీసెసే తిన్నాడు, కానీ ఈ పీసులు అయితే మంచిగా తిన్నాడు. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆర్డర్ పెట్టినాము. నేను ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పుడు తినలేదు అంటే మళ్ళీ ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి, లాలీపాప్స్ ఇవన్నీ తినే వరకు తింటుంటే తెలియదు కానీ బిల్ అయితే వాష్ పోయింది. తినేసి ఇంటికి వచ్చేవరకు 10 అయింది.
పర్లేదు, ఫ్రాన్స్ బిర్యానీ అయితే టేస్ట్ బాగుంది. ఎప్పుడు ట్రై చేయలేదు కదా రొయ్యల బిర్యానీ, ఈరోజు ట్రై చేసినందుకు కొంచెం జ్యూసి జ్యూసీగా పీసెస్ అయితే మంచిగా అనిపించింది. కానీ చికెన్ బిర్యానీ అంత అనిపించలేదు. ఇంకా దానికంటే దీనికి రేట్ ఎక్కువనే ఉన్నట్టుంది మేబీ. పిల్లలు అయితే కుమ్మేసిరు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాచ్ ఎవర్ అయితే ఇంకా రాలేదు, దానికోసమే వెయిట్ చేస్తున్నా. నాకు ఇంకా మానిటైజేషన్ అయితే కొంచెం వాచ్ ఎవర్ అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్క వాళ్ళ బాబా అయితే రాలేదు, మేమే వచ్చినాము. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీగా తిన్నాము. ఇంట్లో చేసిన దానికంటే బయట చేసిన ఫుడ్డే ఎక్కువగా తింటాము, టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు చూడు ఎట్లా తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.